ఇటుకే ఏం సమాధానం చెప్తారు? అదే కృష్ణాజలాలు, పట్టిసీమ జలాలు ఇటు వచ్చి కృష్ణాజలాలు అటు వెళ్ళటం వల్ల ఇవాళ అనంతపురం కానీ, కర్నూలు కానీ, కడప కానీ, నీ పులివెందుల్లోనే ఇవాళ నీ పులివెందుల చుట్టూ కడప జిల్లాలో నీళ్లు పరిగెడతా ఉంటే చూడలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. నేను ప్రతిరోజు చెప్తా ఉన్నాను, ప్రతి వారం చెప్తా ఉన్నాను, గురువారం లోటస్ పాండ్కి వెళ్తున్నావు, భారతీయ సిమెంట్ సాక్షి లెక్కలు తప్ప నీకు గురువారం హైదరాబాద్లో పనేంటి? కడప ఫ్లైట్ ఉంది, ఇక్కడ వెళ్ళి పులివెందుల్లో నీళ్ళు ఇచ్చాను, కృష్ణాజలాలు ఉన్నాయి, వెళ్ళి చంపలేసుకో, వెళ్ళి చూసిరా. దేవినేనుమా మాట్లాడేది, నువ్వు అక్కడ చూసింది మీడియా ముందు మాట్లాడు, చూడు, చెప్పు. ఉమా తప్పు మాట్లాడా, నిజం మాట్లాడా? దమ్ము ధైర్యం ఉంటే పులివెందులు వెళ్ళి మాట్లాడు, కడప జిల్లా వెళ్ళి మాట్లాడు. ఇవాళ జులై 18న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. రేపు మా పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు ప్రధానమంత్రి గారిని ప్రశ్నిస్తారు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు? మా 18 విభజన అంశాలు అమలు చేయండి. గత పార్లమెంట్లో పోరాటం చేశాం, మళ్ళీ పార్లమెంట్లో, రాజ్యసభలో పోరాటం చేస్తాం. ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్? ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు? రాజీనామాలు, డ్రామాలు నడిపి ఇళ్లలో పడుకున్నారు. మేము పార్లమెంట్లో పోరాటం చేయబోతున్నాం. దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలకి ఎవరి చిత్తశుద్ధి ఏంటి, ఎవరు ఏ విధంగా రాష్ట్ర హక్కులను కాపాడుతున్నారు, ఇవాళ పార్లమెంట్లో పోరాటం చేయకుండా, ప్రధానమంత్రి గారిని ప్రశ్నించకుండా, ప్రశ్నించే అవకాశాన్ని వదులుకొని, ఎన్నికలు రావని తెలిసి రాజీనామాలు, డ్రామాలు నడిపి 4 ఏళ్లుగా ఇవాళ ఇళ్లలో పార్లమెంటు సభ్యులు పడుకొని, ఇవాళ స్కూల్ ఎగ్గొట్టేసి, బడి ఎగ్గొట్టేసి, శాసనసభకు రాకుండా శాసనసభ్యులు జీతపత్యాలు తీసుకుంటా, ఇవాళ ఏందే మీరు మాట్లాడేది? నువ్వేమో దోపిడీ సొమ్ముని ఆ కేసులోంచి బయటపడటానికి బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యావు. ఏంది నీకు బీజేపీకి లాలూచి వ్యవహారాలు, కక్కుర్తి రాజకీయాలు ఏందే జగన్మోహన్ రెడ్డి? నీ కేసుల్లోంచి బయటపడాలి. దానికోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతా ఉన్నావు. ఆ రోజేమో నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఓదార్పు యాత్రలతో అధికారం వస్తుందనే భ్రమపడి ఆ రోజు రాష్ట్ర విభజన సహకరించాడు. ఆ విధంగా ఆ రోజు రాష్ట్రానికి ద్రోహం చేశావు. ఈరోజు మళ్ళీ బీజేపీతో కుమ్మక్కయ్యి పెద్ద తెలియగల నీ కేసుల్లోంచి బయటపడటానికి ఇవాళ కుట్ర రాజకీయాలు, లాలూచి రాజకీయాలు ఇవాళ చేస్తున్నావు. కాబట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడిగా ఈ రాష్ట్ర చరిత్రలో, ఏదైతే రాష్ట్ర విభజన ముందు, రాష్ట్ర విభజన తర్వాత, అవన్నీ కూడా చరిత్రలో లిఖించబడతాయి. తర్వాత 33,645 మంది రైతులు నిన్నటికి పోలవరం ప్రాజెక్టుకి, రైతులు, యువకులు, మహిళలు, విద్యార్థులు, విలేకరులు, ఎవరికి వాళ్ళు ఇవాళ పెద్ద ఎత్తున గ్రామాల నుంచి కదిలేళ్తూ ఉన్నారు. ఇంతమంది మన ఆర్టీసీ బస్సులో వెళ్తే ఇంతకింత వ్యక్తిగతంగా వాళ్ళు బస్సుల్లో, కారుల్లో ఇంతకన్నా ఎక్కువ మంది ప్రజలు, రైతులు అక్కడికి వస్తూ ఉన్నారు. ఇది వాస్తవం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా చూడలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. ముఖ్యమంత్రి పదవి పిచ్చబట్టి రోడ్లమ్మట పడి చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని తిడుతున్నావు. పోలవరం ప్రాజెక్ట్ చూడకుండానే గోదావరి జిల్లా దాటావు. నీకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండే అర్హత ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ప్రతిపక్ష నాయకుడిగా నీకు అర్హత ఉందా అని నేను అడుగుతా ఉన్నా. నీకేమాత్రం పౌరుషం ఉంటే ఆ పదవికి నువ్వు అనర్హుడు, తప్పుకోవాలి. ఒక ముఖ్యమంత్రి 66 సార్లు రివ్యూ చేసి, 25 సార్లు ప్రాజెక్టుకి వెళ్ళి ప్రాజెక్టుని 56% పరిగెత్తిస్తుంటే మా అయ్య కాలువలు తవ్వాడు, మా అయ్య మట్టి పనులు చేశాడు, మా నాయన మట్టి తిన్నాడు, ఏందే ఇది? మట్టి తిన్నారు, మట్టి కొట్టుకుపోయారు, మట్టిలో సొమ్ము చేసుకున్నారు, మట్టి కొట్టుకుపోయారు, అన్నిటికీ లెక్కలు ఉంటాయి, ప్రకృతి అన్నీ చూస్తూ ఉంటుంది. ఇవాళ వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఒక మహా ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతూ ఉంటే నాగార్జున సాగర్ కట్టేప్పుడు మేము పుట్ల
చెప్పారు పెద్దవాళ్ళు. నాగార్జునసాగర్ డ్యామ్ అన్నగారి సినిమాలో చూసాం, రాముడి భీముల్లో పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతూ ఉంటే, ఇవాళ కళ్ళ ముందు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతూ ఉంటే కేసు లేపిస్తావా, కుట్రలకు తంత్రాలు చేస్తావా, పక్క రాష్ట్రాల సమాచారం ఇస్తావా? విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రశ్నలు వేసి ఈ సమాచారాన్ని తీసుకెళ్ళి పక్క రాష్ట్రాలకు ఇస్తాడా? మీరు ద్రోహులు, రాష్ట్రానికి ద్రోహులుగా పనిచేస్తూ ఉన్నారు. పురుషోత్తపట్నం దండగానికి కేసు లేపించాడు. ఇవాళ పురుషోత్తపట్నం నీళ్లు ఏలేరు వెళ్తూ ఉన్నాయి. ఏలేరు రిజర్వాయర్లో ఖరీఫ్ పంట వేసాం జూన్లో. అదే ఖరీఫ్లో ఏలేరు వేయాలంటే జూలై ఆగస్టు నీళ్లు చూసుకొని వేసేవాళ్ళు. అటువంటిది జూన్లో ఏలేరు సిస్టమ్ కింద 2 లక్షల ఎకరాలు గుండి మీద చేసుకొని ఇవాళ ఖరీఫ్ పంటకు వెళ్ళారు. గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ ఆ పురుషోత్తపట్నం లెఫ్ట్ కెనాల్ ఏదైతే మనం మొదటి దశ రెండో దశ మనం ప్రారంభంలో తీసుకురావడం వల్ల ఏలేరు రిజర్వాయర్ ఆయకట్లో 2 లక్షల ఎకరాలు పెద్దాపురం కానీ, తుని కానీ, పిఠాపురం కానీ, అదేవిధంగా జ్యోతులనేరు పరుపుల సుబ్బారావు గారి ఏరియాలో అటు పుష్కర అదంతా కూడా వెసులుబాటు వచ్చి బ్రహ్మాండంగా రైతాంగం ముందుకెళ్తూ ఉంటే గోదావరి పెన్న అనుసంధానం ఎందుకు చేస్తున్నారు? కృష్ణా గోదావరి అనుసంధానం పట్టిసీమ ఎందుకు చేశారు? వంశధార నాగావళి మిమ్మల్ని ఎవడు కలపమన్నాడు? వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2 ఎందుకు పూర్తి చేయాల్సి వచ్చింది? మీరు ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాళ్ళ జ్ఞానం ఉందా, తెలుసా, తెలీదా? ఎవడన్నా చెప్తున్నాడా? సజ్జల రామకృష్ణారెడ్డిని ఎవడో పెట్టుకున్నావు? మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి చెప్పారంట, ఎవరిని అడగాలయ్యా నువ్వు రోడ్ల వెంబడి తిరుగుతున్నావు అంటే భారతీ రెడ్డిని అడగమన్నాడు. మరి ఇంకెవరిని అడగాలయ్యా అంటే విజయసాయి రెడ్డిని అడగమన్నాడు. ఇంకెవరిని అడగాలయ్యా అంటే సుబ్బారెడ్డిని అడగమన్నాడు. మరి అది బొత్స సత్యాన్ని దూరంగా దూరంగా ఉంటారు వాళ్ళు ఉన్నాను. అది బొత్స ధర్మాన మీ పరిస్థితి. ఎవరిని మోసం చేస్తారయ్యా? ఎవరిని మోసం చేస్తారు? ఎవరిని మోసం చేస్తారన్న? మీ బతుకులు అలా ఉన్నాయి, మీ వాస్తవాలు అలా ఉన్నాయి. ఇటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు, ఇటువంటి వ్యక్తి రోజు బురజల్లే కార్యక్రమం, తిట్టే కార్యక్రమం పెట్టుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవడ బాబు గడు సొమ్మిది ప్రజల డబ్బులు ఇవన్నీ దోచుకున్న డబ్బు అంతా ఇది. మీ నాన్నకు అధికారం ఇస్తే 5 సంవత్సరాలు 3 నెలల్లో దోపిడీ చేసి ఇవాళ దొంగ అవతారం ఎత్తి ఇవాళ స్కూల్ ఎగ్గొట్టిన బడి పిల్లల్లాగా రోడ్లు అమ్మడబడి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిట్టుకుంటా బతుకుతున్నావు. ఒక భ్రమలో బతుకుతున్నావు, ఒక పిచ్చిలో బతుకుతున్నావు. ముఖ్యమంత్రి పదవి పిచ్చబట్టి పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.